Hello Digital Marketers, welcome to Emblix Academy. So, in this video, lo, Digital Marketing Freshers Job Roles and the Responsibilities and topic discuss. So, if you look at the job descriptions in the job description, there is a job description in the job description. HR person వాళ్ళైతే ఉంటారు గనుక వాళ్ళకి దే డోంట్ నో ఎగ్జాక్ట్ ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, టెక్నికల్ టీం చెప్తారు. చాలా తక్కువ కంపెనీస్లో జేడీ అనేది టెక్నికల్ టీం రాసిస్తారు. సో ఎవరైతే హెడ్ ఉంటాడో కంపెనీ సిఎక్స్ఓనో లేదంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ టీమో లేదా మార్కెటింగ్ హెడ్ ఎవరైతే ఉంటారో కనుక వాళ్ళు హెచ్ఆర్ టీం చెప్తారు, వీర్ ఐ రిక్వైర్ సమ్ 2 డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ లేదా ఇంటర్న్స్ కావాలని చెప్తారు. చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ వీళ్ళు ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేస్తారు. సో అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్లో ఏముంటుందో యాజ్ టీజ్గా మీరు అదంతా మీరు చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ కంపెనీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్తో గూగుల్ యాడ్వర్డ్స్ ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ చేయించదు, ఎందుకంటే నో వన్ విల్ టేక్ ద రిస్క్. సో టిపికల్గా మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయండి? ఫస్ట్ మీరు మా కంపెనీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక మీ నుంచి ఒక ఒబీడియన్స్ అండ్ లెర్నింగ్ నేర్చుకోవాలి అనే ఒక కర్వ్, లెర్నింగ్ కర్వ్ మీ దగ్గర నుంచి ఒక లెర్నింగ్ కర్వ్ ఉండాలని చెప్పేసి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ. సో అది కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే టిపికల్ రోల్స్ ఏముంటాయంటే లీడ్స్ అప్డేట్ చేయటం. అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్లో వేరియస్ సోర్సెస్ నుంచి లీడ్స్ వస్తూ ఉంటాయి, వెబ్సైట్ నుంచి వస్తాయి, లేదంటే వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్స్ నుంచి వస్తాయి, చాట్ బోర్డ్స్ నుంచి వస్తాయి, వాట్సాప్ నుంచి వస్తాయి, మీకు ఫేస్బుక్ యాడ్స్ నుంచి వస్తాయి, లింక్డ్ఇన్ యాడ్స్ నుంచి వస్తాయి, ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి వస్తాయి, అలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో మీకు లీడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ క్లౌడ్ నెంబర్ నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఇది క్లౌడ్ నెంబర్ అంటే ఏంటంటే మనం ఫోన్ చేయగానే వెల్కమ్ టు సమ్ ఎక్స్ కంపెనీ అని వచ్చి కదా, ఫర్ సేల్స్ +1, ఫర్ సపోర్ట్ +2 ఇలా వస్తుంది చూసారా, అదాన్ని క్లౌడ్ నెంబర్ అంటారు. సో క్లౌడ్ నెంబర్లు ఏంటంటే ఎవరైనా మన కంపెనీకి కాల్ చేస్తే మొత్తం కాల్స్ మొత్తం ట్రాక్ అయ్యి రికార్డ్ అయి ఉంటాయి దానిలో. సో మీరేంటంటే ఫస్ట్ ఈ లీడ్స్ అన్ని అప్డేట్ చేయడం ఒకటి యాక్టివిటీ. అది కాకుండా ఏంటంటే ఎస్ఈఓ ఎక్కువ మీకు ఇస్తారు రాసులు, ఎస్ఈఓ నెక్స్ట్ బేసిక్ కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా రీసెర్చ్ చేయడం మీద ఎక్కువ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు ఏంటంటే మీరు వెళ్ళిపోయి డే వన్ వెళ్ళిపోయి మీరు ఆర్గనైజేషన్లో మీరు చేస్తున్న తప్పు అది ఇది అంటే నో వన్ విల్ యాక్సెప్ట్. యాక్చువల్గా మనం ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇలా ఇలా చేయొచ్చు అని మీరు చెప్తే కనుక ఎనీ మీ రిపోర్టింగ్ మీద చూడడానికి సరే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకా మీకు డీటెయిల్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.